హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 24 మే 2 మరియు 3 షిఫ్ట్లో అడిగిన ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నింటిని చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి హూ స్టార్టెడ్ ఇండివిజువల్ సత్యాగ్రహ. మనకి ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది మానవ శరీరంలో అని అడిగారు. ఆన్సర్ వచ్చి బ్రెయిన్, మెదడు. నెక్స్ట్ నీలగిరి హిల్స్ ఆల్సో నోన్ యాజ్, నీలగిరి కొండలను మనకి ఏమని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి బ్లూ మౌంటైన్స్, నీలి కొండలు. నెక్స్ట్ క్రికెట్ ఈజ్ రిలేటెడ్ టు బేల్స్ దెన్ స్నోకర్ ఈజ్ రిలేటెడ్ టు వాట్. మనకి క్రికెట్ గేమ్లో వాడేవి బేల్స్ కాబట్టి స్నోకర్లో మనకి వాడే ఐటమ్స్ ఏంటి అంటే మనకి స్టిక్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్యూ అంటారు. సో స్నోకర్లో మనకి వాడేది క్యూ. సో క్రికెట్ ఈజ్ రిలేటెడ్ టు బేల్స్ దెన్ స్నోకర్ ఈజ్ రిలేటెడ్ టు క్యూ. నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ అనేది ఒకటి ఇచ్చారు, 324, 109, 36, 12, 4. మీరు బ్యాక్ నుండి కనుక గమనిస్తే 4 3 12, 12 3 36, 36 3 చూసుకుంటే మనకి 108 అనేది వస్తుంది. సో 108 3 చూసుకుంటే మనకి 324 వస్తుంది. సో అంటే మనకి 109 ప్లేస్లో 108 అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది సిరీస్ అనేది. సో ఇందులో రాంగ్ నెంబర్ ఏది అని అడిగితే మనకి 109 అనేది ఆన్సర్ అవుతుంది. సో 109 ప్లేస్లో 108 అనేది ఉండాలి. సో రాంగ్ నెంబర్ అడిగారు కాబట్టి 109 ఆన్సర్. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఈజ్ కంటెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్. మనకి ఏ పళ్ళల్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందని అడిగారు. సో ఆప్షన్స్ మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేవు. లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి లెమన్, ఆరెంజ్, లైమ్ అన్నిటిలోనూ కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెజిటబుల్ ఉమెన్ లైన్ ప్యారెట్, దీనికి సంబంధించి వెన్ డయాగ్రామ్ గురించి క్వశ్చన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఆర్థరైటిస్ ఎఫెక్టెడ్ బాడీ పార్ట్, ఆర్థరైటిస్ వల్ల బాడీలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏమి అని అడిగారు. ఆన్సర్ వచ్చి జాయింట్స్. నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్, మనకి ఆకులు ఆకుపచ్చ రంగంలో ఉండడానికి కారణం ఏంటంటే గ్రీన్ లీవ్స్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. నెక్స్ట్ సిఏఓ కెమికల్ నేమ్, సిఏఓ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ వూపింగ్ కాఫ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకే వూపింగ్ కాఫ్ అనేది ఏ రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుందని అడిగారు. ఆన్సర్ వచ్చి బ్రోడోటిలా పెర్టుసిస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఎలిమెంట్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి యురేనియం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్ బి CaClO2. నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్ స్టార్టెడ్ బై విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్, మనకి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను వైజాగ్లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈజ్ ద మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, మనం ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తాం లేదా ఈవినింగ్ అండ్ రైజింగ్ స్టార్ అని పిలుస్తాం అని అడిగారు. ఆన్సర్ వచ్చి వీనస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాంటీబయాటిక్ డిస్కవర్డ్ బై ద అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1922, 1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్న యాంటీబయాటిక్ పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి పెన్సిలిన్. విచ్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ లీవ్స్ హెల్ప్ ఇన్ ఫోటోసింథసిస్, మనకి మొక్కల్లో ఫోటోసింథసిస్కి ఉపయోగపడేది ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి క్లోరోఫిల్, అలాగే గ్రీన్ కలర్ కలిగించేది కూడా క్లోరోఫిల్. రెటీనా ఈజ్ రిలేటెడ్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ, మనకి రెటీనా అనేది బాడీ ఏ పార్ట్కి సంబంధించింది అని అడిగారు. సో సింపుల్ క్వశ్చన్, ఐ. కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్, క్విక్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చి సిఏఓ. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ మీరాబాయ్ చాను గాట్ విచ్ అవార్డ్, మనకి విరాట్ కోహ్లీ మీరాబాయ్ చాను ఇద్దరికి కలిపి ఒక అవార్డు ఇచ్చారు, ఆ అవార్డు ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సో హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కలిగిన ఎలిమెంట్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి హీలియం. సో ఇవి మనకి 2 మరియు 3 షిఫ్ట్లో గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉండండి, అప్పుడే నేను వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.